సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అది కొత్త రామాలయం శ్రీరామనవమి సందర్భంగా ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా హనుమంతుడు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టాడు. అంతే, ఆ దృశ్యాన్ని చూసి పులకించిన భక్తులంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోనే జరిగింది. మీరు కూడా దృశ్యాన్ని ఓసారి చూసి తరించండి. జై శ్రీరామ్ దేశవ్యాప్తంగా బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాములోరి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ప్రతి నగరం పల్లె వీధుల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఊరు వాడ ఆ శ్రీరామనామస్మరణం మారుమోకింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు జరిగాయి. శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని జిల్లాలో పలుచోట్ల భారీ శ్రీరాముడి విగ్రహాలతో శోభాయాత్రలు, ఊరేగింపులు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ జిల్లాలో ఓ అద్భుత దృశ్యం ఆకట్టుకుంది. కౌట్లకే గ్రామంలో నూతన రామాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ హనుమంతుడు ప్రదక్షిణ చేసినట్టు ఏర్పాటు చేసిన సెట్టింగ్ అబ్బురపరిచింది. డ్రోన్ సహాయంతో ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా తిప్పారు. థర్మాకోల్ సీట్తో హనుమాన్ విగ్రహాన్ని తయారు చేశారు. దానిని డ్రోన్కు జత చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేలా ఆపరేట్ చేశారు. ఆ దృశ్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. హనుమంతుడే వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా భావించి భక్తులు పరవశించిపోయారు.